కాన్సెప్ట్ కాబట్టి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాన్సెప్ట్ అద్దరిపోయింది. ఎక్సలెంట్ యాక్టింగ్. అసలు సెకండ్ హాఫ్ మాత్రం లిటరల్లీ చాలా మందికి కన్నీళ్లు తెప్పించాడు. అంటే కొత్త కాన్సెప్ట్, కొత్తగా అనిపించింది. బాగుందండి, చాలా బాగుంది. ఆడవాళ్ళే కాదు మగవాళ్ళకి కూడా జోహార్లు. డబ్బా కనెక్ట్ అయింది. 9 మంత్స్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఏదైతే మదర్ ఫీల్ అవుతుందో అది చాలా బాగా చూపించారండి. వెరీ నైస్. అందరూ చాలా బాగా చేశారు. వెరీ నైస్. చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్. సో డైరెక్షన్ చాలా బాగుంది. స్టోరీ నెరేటింగ్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది. హీరో కూడా చాలా బాగా చేశాడు. సోహెల్ చాలా బాగుంది పర్ఫార్మెన్స్. బాగుంది అండి. సెకండ్ హాఫ్ అయితే మస్తు ఎమోషన్ ఉంది. అందుకు రిజల్ట్ బాగా వచ్చింది. చాలా బాగుంది సినిమా. మా అక్క మా సిస్టర్తో నేను చూసిన ఈరోజు సినిమా. అక్క నేను ఇద్దరికి ఫుల్ ఎమోషనల్ అయిపోయినాను. లేడీస్కి ఎన్ని కష్టాలు ఉంటాయో అవన్నీ క్లియర్గా చూపించారు. ఇద్దరు ఈక్వల్గా చేశారండి. హీరో హీరోయిన్ బాగుంది. కాన్సెప్ట్ కొత్తది. సో లేడీస్కి కనెక్ట్ అయ్యేది. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఎందుకంటే ఈ జనరేషన్ యూత్ ఉంటారు కదా, అంటే వాళ్ళ వైఫ్ వచ్చే కష్టాలు కానీ ముందు తెలుసుకున్నాడు అనమాట హీరోయిన్కి. అంటే తన వైఫ్కి ఏంటంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అది చూసుకొని అంటే ఈ సినిమాలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో సినిమా మాత్రం సూపర్ ఉంది. కాన్సెప్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక డిఫరెంట్ స్టోరీని తీసుకొచ్చాడు డైరెక్టర్ మనకి. ఒక మగవాళ్ళకి ప్రెగ్నెన్సీ అని రావడం అనేది ఇప్పుడు ఆస్ట్రేలియాలోనే ఎక్కడ జరిగింది అన్నారు. మన ఇండియాకు కూడా తీసుకొచ్చి మూవీ ద్వారా మన ఇండియాకు కూడా తీసుకొచ్చారు. డిఫరెంట్గా మూవీ బాగుంది. చాలా బాగుంది. నేను కథ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో సోహెల్ చెప్పినప్పుడు. ఇప్పుడు అందరి దగ్గర చూస్తున్నాం. చాలా ఫుల్ ఎగ్జైట్ అయ్యాను. చాలా బాగుంది సినిమా. మీరు మంచి సినిమాలని కొత్త సినిమా ఆదరించే మీకు కిక్ ఇస్తుంది సినిమా. సినిమా చాలా చాలా బాగుంది. వెరీ ఎమోషనల్. అంటే అమ్మ నవమాసాలు మోసి కనడం అది ఎంత పెయిన్ఫుల్ అనేది యూనో భర్తగా తను తీసుకోవడం అండ్ ఆడవాళ్ళకి తను ఇచ్చే రెస్పెక్ట్ అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా అండ్ అలాగే ఒక కామెడీ ట్రాక్ అదిరిపోయింది. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. సోహెల్ ఇస్ అ గుడ్ యాక్టర్ అండ్ సినిమా కూడా బాగుంది. ఐ లైక్ ఇట్. సోహెల్ అద్భుతంగా చేశారు. డైరెక్షన్ ఎక్సలెంట్. చాలా మోస్ట్ ఎక్స్పెరిమెంటల్. డిఫరెంట్గా హిట్ అవుతుంది. హిట్ అవ్వాలని కోరుకుంటుంది. చాలా బాగుంది. సోహెల్ క్లైమాక్స్లో ఎంత బాగా పర్ఫామ్ చేశాడు. మీరు అందరు వెళ్ళి థియేటర్స్లో చూడండి. నాకైతే మూవీ సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే నాకు నేను కానీ వరుణ్ కానీ పక్క పక్కనే కూర్చున్నాం. చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ బాగుంది. సెకండ్ హాఫ్ కామెడీ కానీ ట్రాక్ కానీ అండ్ లాస్ట్ వచ్చే ఆ రియల్ ఎమోషన్ కానీ, అంటే ఎందుకు ఇలా చేయకూడదు అంటే తను తన వైఫ్ని ఎంత ప్రేమిస్తున్నాడు అని తను అంటే ఆ భారాన్ని తను తీసుకొని ఇదంతా చేశాడు అనిపించింది. అండ్ ఫస్ట్లీ ఈ మూవీ గురించి సోహెల్ చాలా చాలా కష్టపడ్డాడు పాపం. గత లాస్ట్ 15 డేస్ నుంచి హీ కీప్ ఆన్ టెక్స్టింగ్ మీ. హీ కీప్ ఆన్ అంటే నాకనే కాదు, అంటే ఏదైతే ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్నారో అందరూ కూడా ఇలాగ మూవీ రిలీజ్ ఈ టైంలో ఉంది సో అందరూ చూడండి రండి అని చెప్పి మొత్తం అందరినీ, ఎందుకంటే ఈ రోజులు అందరినీ కలిసి పోగు చేసి చూడడం అనేది అంత ఈజీ కాదు. సో అతను పడ్డ కష్టానికి మంచి రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్టే చాలా డిఫరెంట్గా ఉంది. మిస్టర్ ప్రెగ్నెంట్ అని అది ఏంటి, ఎందుకు ఆ కనెక్టివ్ పాయింట్ ఉంటుంది, అది చాలా బాగా నచ్చింది. అండ్ హీరో హీరోయిన్ బాగా చేశారు. వాళ్ళ సెకండ్ హాఫ్లో అయితే బాగా ఏడ్చాను నేను. ఇప్పుడే చూసాం మూవీ. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. లిటరల్ ఐ వాజ్ క్రయింగ్ అనమాట. అండ్ మెయిన్గా మూవీలో వచ్చి హీరోయిన్ హీరో కెమిస్ట్రీ అయితే ఇట్ వాజ్ లైక్ ఐ లవ్డ్ ఇట్. అండ్ లాస్ట్లో డైలాగ్స్ ఉంటాయి, దే ఆర్ లైక్ బ్యూటిఫుల్. అందరూ కరెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ ఇట్స్ ఎ న్యూ లైక్ కాన్సెప్ట్ కూడా చాలా న్యూగా ఉంది. సో అందరూ వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నాను. అందరూ లైక్ సోహెల్ చాలా బాగా చేశాడు. వెరీ చాలా కొత్త కాన్సెప్ట్ ఇది. ఐమ్ సూపర్ హ్యాపీ సో ఫర్ సోహెల్. చాలా రోజుల తర్వాత మంచి సినిమా పడింది సోహెల్కి. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లెవెల్ సినిమా అనుకోరి. అందరు ఏడ్ చేస్తారు ఈ సినిమా చూసి. అండ్ ఫ్యామిలీ ఖచ్చితంగా పోయి చూడండి. సినిమా ఎక్స్ట్రాడినరీ అండి. అంటే ఇంతకు ఐ మీన్ ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడమే అసలు వెరీ గ్రేట్ థింగ్. అండ్ సెకండ్ హాఫ్ కూడా అసలు సోహెల్ మాట్లాడేటప్పుడు అయితే నేను ఎమోషనల్ ఫీల్ అయిపోయినా. సోహెల్ యాక్టింగ్ బాగుంది, రూపా యాక్టింగ్ బాగుంది, అండ్ స్టోరీ వచ్చేసి ఎమోషనల్గా ఉంది. సో మదర్స్తో ఇంకా లేడీస్తో చూస్తే కనుక ఎమోషనల్ రైడ్లా ఉంటుంది. నేను మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఫాదర్ కాబట్టి, మా వైఫ్ ప్రెగ్నెంట్ కాబట్టి చాలా బాగా కనెక్ట్ అయ్యాను. సెకండ్ హాఫ్ నేను కొంచెం ఎమోషన్ అయ్యాను. లైక్
నేను ఇప్పుడు సోహెల్ మూవీలో చూపించిన ప్రతిదీ నేను అది ఫేస్ చేస్తున్నాను. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే మా ఆవిడ ప్రెగ్నెంట్ కాబట్టి. మిస్టర్ ప్రెగ్నెంట్ ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్.